ఏ తండ్రికి ఏ ఖర్చు లేకుండా ప్రభుత్వమే విద్యాకానుక అందిస్తుందంటే జగనన్న విద్యాకానుక అంటే నాన్నవడి లాంటిదేనని మండల ఉపాధ్యాయుడు నిమ్మక శేఖర్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి జే నారాయణ స్వామి ఆధ్వర్యంలో మూడో విడత జగనన్న విద్యాకానుక మండల సర్పంచ్ సంఘ అధ్యక్షుడు సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టిగిరి, పాఠశాల చైర్మన్ పైడా జగదీష్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించిందని మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫామ్, షూ, నోట్బుక్స్, డిక్షనరీ, బ్యాగ్ ఇలా అన్ని రకాలు మండలంలోని విద్యార్థుల అందరికీ అందిస్తామని, మండలంలోని 36 పాఠశాలలు నాడు నేడు మొదటి విడతలో ఆధునాతన హంగులతో రూపుదిద్దుకున్నాయని, రెండో విడతలో 30 పాఠశాలలకు రూపుదిద్దుతామని, మండలంలోని అన్ని పాఠశాలలకు పాఠశాల విలీన ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిడ్డిక భీముడు, వైస్ సర్పంచ్ కొత్తకోట కిషోర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గుడ్ల హరిప్రసాద్, మాజీ సర్పంచ్ ప్రేమానంద్, వహీద్ ఖాన్, ఉపాధ్యాయులు వైకుంఠరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం. ఈరోజు సమాజంలోనైనా వ్యవస్థలోనైనా మార్పు కావాలంటే అది ఒక్క విద్యతోనే సాధ్యపడుతుంది, విద్యా రంగంతోనే సాధ్యపడుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త సంస్కరణలు విద్యా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఎన్నో కొత్తగా విద్యకు ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. ఈరోజు నాడు నేడు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన ఇలా ప్రతి కార్యక్రమం కూడా విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తుకు మంచి బాటలు వేయడానికి ఈరోజు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఇచ్చినటువంటి పథకాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామండి. ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటన్నిటితో పాటుగా కూడా ఈరోజు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఏదైనా జీతం కొద్దిగా లేట్ అయినా విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా సమయానికి అందజేస్తున్నారు. అంటే ఈరోజు ఒక పొలానికి ఒక విత్తనం వేయాల్సి వస్తే సరైన టైంలో వేయాలి, అదేవిధంగా లేదంటే ఆ పొలం పండదు. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సరైన టైంలో పాఠశాల పునఃప్రారంభమయ్యేసరికి వాళ్ళకి పుస్తకాలు, అంటే విద్యపై ఎంత దృష్టి పెడుతున్నారో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పిల్లలందరూ కూడా ముద్దుగా పిలుచుకునే మన జగన్ మామయ్య ఈరోజు మన కోసం ఎంతో కష్టపడి విద్యకు పలు మార్పులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చాలామంది వక్తల మాటలు విన్నాం, అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, టెక్నాలజీ కోసం. అంటే అది మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడు జరుగుతుంది. కావున అందరూ గమనించి పిల్లలకి బాధ్యతలు సక్రమంగా చూసుకోవాలి. ఏ విధంగానంటే పాఠశాల నుంచి ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ విషయాలపై దృష్టి సారించాలి.